విశాఖపట్నంలో ముఖ్యంగా ఇక్కడికి పరిపాలనా రాజధాని వస్తుంది కాబట్టి భూముల రేట్లు బాగా పెరగడం జరిగింది ఆ భూముల రేట్లు పెరిగినటువంటి దృష్ట్యా చాలా మంది ఈ రోజు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో ఆక్రమించుకున్నారు ఆ ఆక్రమించుకున్నటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వపరం ఎలా చేయాలి అన్నటువంటి విషయంలో ప్రజలందరూ కూడా వారు సహకరించాలి మీ దృష్టికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి సిపి గారికి పోలీస్ అధికారులకు అందరికీ కూడా తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజులుగా ఏ పేపర్లో భూ ఆక్రమణకు గురైంది ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని నా దృష్టికి వచ్చినట్లయితే నేను ఇమ్మీడియట్గా అదే రోజు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సిపి గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి అధికారులందరికీ కూడా నేను పంపించడం జరుగుతూ ఉంది దాని మీద అరెస్టులు జరుగుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి ఈ ఎక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి అయినా అది ఎవరైనా కూడా మంత్రులు కాదు ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు కాదు రాజకీయ నాయకులు కాదు అధికారులు కాదు ఎవరైనా కూడా ఇటువంటి భూ ఆక్రమించి ప్రభుత్వ భూములు ఆక్రమించేదానికి చర్యలకు కానీ పాల్పడితే ఎటువంటి సందేహించవద్దు చర్యలు తీసుకోండి కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఈవెన్ అరెస్టులకైనా సిద్ధం కండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సుముఖంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంచి ప్రభుత్వ భూమి కూడా ప్రైవేటు పరం కాకుండా చేయడం జరుగుతుంది అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా సిపి గారు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా కొన్ని అరెస్టులు జరిగినాయి రాబోయే కాలంలో కూడా కొన్ని అరెస్టులు జరుగుతాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు అని నేను మళ్ళీ తిరిగి నేను ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాను ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క సిటీ వెలమ సామాజిక వర్గం మత్స్యకారు సామాజిక వర్గం వీళ్ళందరూ అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా భూములన్నీ కూడా మిగతా సామాజిక వర్గాల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అది గతంలో ఇది కొంచెం చిన్న సిటీ అయినప్పుడు ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడికి వచ్చి అఫీషియల్గా ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది అప్పట్లో ఎవరూ పట్టించుకున్నప్పుడు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఎవరైనా దాన్ని లీగల్గా వ్యాలిడ్గా కొనుక్కుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ ప్రభుత్వ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుంచి తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది తాత్కాలికంగా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళు అనుభవించడం జరుగుతూ ఉంది స్టే అన్నటువంటిది ఎంతో కాలం నిలవదు దీనికి సపరేట్గా కొంతమంది అడ్వకేట్స్ని పెట్టి ఎక్కడెక్కడ స్టే తీసుకొచ్చుకున్నారో ఆ ప్రాపర్టీల విషయంలో వాటినన్నింటినీ స్టే వెకేట్ చేయించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనని నేను పత్రికాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను